ఇగోనొల్లా ఇయాల మన మంత్రి మల్లారెడ్డి సారు కార్యకర్తల సమావేశంలో ఒక షాకింగ్ ముచ్చట చెప్పిండు కార్యకర్తలందరికి ఇక ఆ ముచ్చటింటే మీరైతే ఓ మై గాడ్ అనాల్సిందే ఇక మలన ఇక షాకింగ్ ముచ్చటంది ఇక నీ నోటితో నువ్వే చెప్పు మా వాళ్ళకు ఎందుకు పంపించినట్టు లేదు మనం ఉండాలే ముచ్చట శురువు చేసిండు ఇక మీరు కూడా ఆ చెవులు దగ్గర పెట్టినురి ఇగనులా మన మంత్రి మల్లానే చెప్పిన ముచ్చట మీకు అర్థమైందో లేదో కానీ ఇక నేనైతే మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తా ఇనురి ఇక కారు గుర్తు పార్టీ ఉన్నది కదా ఈ కారు గుర్తు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు జంపు కొట్టిరు కదా కొందరు ఇక గా జంపు కొట్టిన కార్యకర్తలను కానీ గా జంపు కొట్టిన పెద్ద పెద్ద లీడర్లను కానీ మేమే దగ్గరను మరి కాంగ్రెస్ పార్టీలకు పంపించామని షాకింగ్ కామెంట్ చేసిండ్రులా దాంట్లో వెళ్ళి ఎవరైతే బీఆర్ఎస్లోకి వెళ్ళి పోయినో మెడ్చెల్ల కానీ మా దగ్గర ఎక్కడ పోయినా కార్పొరేటర్ల కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా పోయినాక ఏదో కాంగ్రెస్లో పవర్ ఉంది రూలింగ్ ఉంది అని పోయింది కానీ పోయిన వద్దుగా మొత్తం వాళ్ళకి బాధలే ఉన్నాయి ఇబ్బందులే ఉన్నాయి రోజు వాళ్ళందరూ కూడా ఫోన్ చేస్తారు మేము వచ్చేస్తామన్నా మేము ఉండలేకపోతున్నాం ఇలా మేము భరించలేకపోతున్నాము మాకు పాతలతోటి కాంగ్రెస్ వాళ్ళతో బాగా ఇబ్బందికరం అవుతుంది అరే ఈ మల్లనేంది గిట్లా మాట్లాడుతానని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఇక కాంగ్రెస్ లో వాళ్ళు ఉన్నా కూడా మన కేసీఆర్ సార్ కోసమే పనిచేస్తారు ఇక చూడుర్రి ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ ఏ రికార్డుకి ఉన్న మంది అందరూ మళ్ళీ కారు గుర్తులకు రావాల్సిందే మళ్ళీ కేసీఆర్ సార్ చెప్పినట్టు వినాల్సిందే అని అయితే పెద్ద ముచ్చట్లు మాట్లాడిండు ఇక కనుక ఈ ముచ్చట్లు నిజంగానే సోషల్ మీడియాలో కనుక వచ్చినాయి అనుకో ఇక దుమ్ము దుమారం లేస్తాయి ఇక కాంగ్రెస్ వాళ్ళకు టీఆర్ఎస్ వాళ్ళకు ఇక మధ్యలో ఎన్ని కొట్లాటలు అయితాయో ఎన్ని లొల్లులు అయితాయో ఇక మళ్ళీ మనమే చూడాలి అవు మళ్ళనా నువ్వు ఏ ముచ్చట మాట్లాడినా నీ నోట్లోకి వెళ్ళి ఏ పలుకులు వెళ్ళినా అవి సిలిక పలుకులు వెళ్ళగానే గప్పడే నవ్వేదానికి ఉపయోగపడతాయి కానీ ఇక ఏమంటావో ఏమో కానీ ఎంత దుమారం లేస్తుందో నీ ముచ్చట్లతోటి నేనన్నా ఈ ఎలక్షన్ దాకా ఉండరు ఎంపీ ఎలక్షన్ దాకా మన ఎంపీ గెలుస్తున్నాడు మన ఎమ్మెల్యే కూడా గెలుస్తున్నాడు మీరు అట్లనే ఉండరు ఆ తర్వాత మనం చూసుకున్నాం అందులో ఉండే ఇక్కడ ఓటేయమని చెప్పిన వాళ్ళు కూడా అదే సంతోషంగా అదే చెప్పండి అవు మల్లన్న ఏ మాట ఆ మాట చెప్పుకుంటే నువ్వు ఈ సీక్రెట్లు అన్ని నీ మతిలనే ఉంచుకోవాలి కానీ ఇట్లా అందరికీ పటబయలు చేస్తావా అనే ఇవి పెద్ద పెద్ద ముచ్చట్లు రాజకీయ ముచ్చట్లు కదా ఈ రాజకీయ రహస్యాలను నువ్వు అందరికీ తెలిసేటట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడబట్టివి రేపటి రోజున మరి ఏమవుతుందో ఏమన్నా నైతిక చూసుకోవాలా మల్లన్న మరి నువ్వే